2019-2020 సంవత్సరానికి సంబంధించిన ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను గర్వకారణంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని బడ్జెట్ ప్రతిపాదనలు ఈ గౌరవ సభకు సమర్పిస్తూ ఉన్నాం. జరిగిందని విమర్శించారు. ఆదాయ బడ్జెట్ ను అప్పులు సరిగా పంపిణీ చారిత్రాత్మకమైన అమరావతిలో వరుసగా మూడవసారి సమర్పించే అవకాశం రావడం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలు ఈ గౌరవ సభకు సమర్పిస్తూ ఉన్నాను. నా 11వ బడ్జెట్ను చారిత్రాత్మకమైన అమరావతిలో వరుసగా మూడవసారి సమర్పించే అవకాశం రావడం గర్వకారణం. బడ్జెట్ ప్రతిపాదనలను వివరించడానికి ముందుగా జూన్ 2014లో మనం కొత్త రాష్ట్రం ఏర్పడినాటి నుండి ఈరోజు వరకు జరిగిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను వాటిని అధిగమించిన తీరును మననం చేసుకోవడం ముఖ్యాంశం. హేతుబద్ధత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాజధాని నగరాన్ని కోల్పోవడం, సరైన పద్ధతిలో ఆదాయ వ్యయాలను ఆస్తులు అప్పులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ నిస్పృహలు ఆవరించాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అపారమైనటువంటి పరిపాలన అనుభవం, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి, అనేక సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే శక్తి, నూతన రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగల సత్తా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రధానికం యావత్తు ఆయనపై తమ ఆశలను నమ్ముకుని ఉంచారు. ఇప్పటి వరకు మనం సాధించిన పురోగతిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక మనుగడపై భయాందోళనలు ఉన్నాయి. కనీసం ఉద్యోగుల జీతాలను సాధారణ ఖర్చులను కూడా చెల్లించలేరన్న అనుమానాలు అనేక మందిలో ఉండేవి. అప్పటి పరిస్థితుల్లో దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా 3 ఏళ్లు 2 అంకెల వృద్ధిని సాధించగలదని ఊహించామా?